हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ना पेर वेलन रेडी। सो फ्रेंड्स मैं टॉपिक चूसते सो सोनू सूद गारु वाला मदर गार पेर मीद मन की सो स्कॉलरशिप लास्ट इयर अच्छे प्रोवाइड चेशारु। सो आधा मन की फ्री आईएएस कोचिंग अच्छे प्रति स्टूडेंट एवर आईएएस की प्रिपेर अवदाको वाली फ्री आईएएस कोचिंग अच्छे प्रोवाइड फ्रेंड्स। सो दी संबंधी वीडियो लास्ट डेट स्कॉलरशिप की मन विधा अप्लीकेशन अने सो आ टू टॉपिक्स वीडियो क्लियर कट गए एक्सप्लेन फ्रेंड्स। सो मैं इलांट लेटेस्ट डे टू डे एजुकेशन जॉब एंड टेक अपडेट्स कावाले तक मन चैनल सब्सक्राइब चेक अंड फर्स्ट चूसते सो सोनू सूद गारु तन ट्विटर अकाउंट ऑफिशियल ट्वीट चेयटमैते जरिगिंदन। सो डीटेल चूसते चूड़ इकड़ सुद चारिटी फाउंडेशन डॉट आर्ग लोकते स्कॉलरशिप की संबंधी अपडेट अड़ी। सो इंका दी संबंधी एदे सो फ्री आईएएस कोचिंग स्कॉलरशिप की संबंधी लास्ट डेट आफ अप्लिकेशन फॉर्म चूसक मन की सो 30 जून 2021 अन्ट। सो दींटे मन की बोथ ऑनलाइन ऑफलाइन कोचिंग अच्छे इस्तारन। सो दाखिल संबंधी सो क्यूआर कोड क्यूआर कोड सो इक कड़ा क्यूआर कोड स्कैन रिजिस्टर चुस्कुस्तु लेते वालों रिजिस्ट्रेशन लिंक अच्छे इच्छा। सो आंक द्वारा चुस्के इंका ईजी उ सो इंका लिंक गुरी ये विधा फिने इपड़े चूदा। सो फ्रेंड्स इंका स्कॉलरशिप पेर चूसते सो सांभवम अने स्कॉलरशिप द्वारा मन की फ्री कोचिंग अच्छे इतना। सो सुद चैरिटी फाउंडेशन इन कोलैबोरेशन विद डिवाइन इंडिया यूथ एसोसिएशन अन्ट अंटे सोनू सूद गारु एसोसिएशन डिवाइन इंडिया यूथ एसोसिएशन तो कोलैबोरेट अयि वाळ्ळु मन की आफर अयिते ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట। సో మేజర్ హైలైట్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తున్నారన్నమాట ఫ్రెండ్స్। ఎవరైతే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట అండ్ దాంతో పాటు మెంటర్షిప్ కూడా అయితే ఉంటుంది అండ్ దాంతో పాటు ఇక్కడ స్పెషలైజ్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అండ్ ట్రైనర్స్ కూడా అయితే మనకి ఈ క్లాసెస్లో అయితే వస్తారన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకా అప్లికేషన్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేమ్ వచ్చేసేట అక్కడ మీ నేమ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ జెండర్ అయితే ఆ జెండరు నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి అనే దగ్గర మీరైతే ఏదైతే మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే రెగ్యులర్గా యూస్ చేస్తారో సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అండ్ వాట్సాప్ నెంబర్ ఉంటే సో వాట్సాప్ నెంబర్ కూడా అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకా ఈ పర్మినెంట్ అడ్రస్ కూడా అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ రీజియన్ యూ బిలాంగ్ టు అంటే మీరు టౌన్స్ సారీ రూరల్ అర్బన్ లేదా టౌనా లేదా సెమీ అర్బనా లేదా ఈ మూడు కాకపోతే అదర్ అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈజ్ యువర్ కరెంట్ అడ్రస్ సో ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు సో ఆ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈజ్ యువర్ సో మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఏ విధంగా సారీ ఎంత వస్తుందే అనేది అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉంటే సో ఆ సర్టిఫికేట్ మీద ఎంత ఉంటే సో మీరైతే అంత మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమన్నా ఉన్నట్టయితే ఎస్ఆర్ నో అనేది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ మీరు ఏ పొజిషన్ అంటే ప్రొఫైల్ అంటే మీరు స్టూడెంటా లేకపోతే వర్కింగా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడా సో ఈ మూడు కాకపోతే అదర్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సో మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీరు గ్రాడ్యుయేషన్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మీరు సెకండ్ అంటే స్టూడెంట్స్ ఎవరన్నా అప్లై చేసుకుంటున్నట్టయితే మీరు సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళైతే థర్డ్ ఆప్షన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ కాలేజ్ సో మీరు లాస్ట్ కరెంట్గా ఎక్కడి వరకు చదివారు సో మీరైతే విత్ కాలేజ్ నేము విత్ స్టేట్ ఎగ్జాంపుల్ అయితే వీళ్ళు ఇక్కడ చూపించారు చూడండి ఐఐటి కాన్పూర్ యూపీ అని సో మీరు ఆ విధంగా అయితే కూడా పెట్టొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఏ దానిలో మీరు కోర్స్ అంటే మీరు గ్రాడ్యుయేషన్ లేదా మీ గ్రాడ్యుయేషన్ ఏ పర్టికులర్ కోర్స్లో కంప్లీట్ చేశారో అదైతే ఎగ్జాంపుల్ కూడా బీఏ హిస్టరీ అనేది అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అయితే సో మీరు బీఎస్సీ అగ్రికల్చర్ అనేది అయితే కూడా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్
సో సీజీపీఏ అంటే మీ టెన్త్ క్లాస్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆ మార్క్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీది సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అయితే ఐసిఎస్ఈ, ఆధార్ అయితే ఆధార్. అంటే మీది స్టేట్ బోర్డా లేకపోతే సిబిఎస్ఈలో చదివారా అదైతే మీరు మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీ 12th గ్రేడ్లో మీకు ఎంత సీజీపీఏ వచ్చింది. నెక్స్ట్ మీది స్టేట్ బోర్డర్ సెంట్రల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు గ్రాడ్యుయేషన్లో మీకు ఎంత సీజీపీఏ వచ్చింది. అది వచ్చేసేటప్పటికి ఇక్కడ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ నేనే ఉన్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను 3rd ఇయర్ చదువుతున్నా కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ నేను అప్లై చేసుకుంటే మనం ఇప్పుడు నేను వచ్చేసేటప్పటికి సో లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ సెమ్లో నాకు ఎంత అయితే సీజీపీఏ వచ్చిందో సో నేను ఆ సీజీపీఏ ఇవ్వాలి. పాస్ అవుట్ అయిపోయిన స్టూడెంట్స్ అయితే మీకు ఓవరాల్ సీజీపీఏ ఉండేది కదా ఆ సీజీపీఏ అయితే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ డి యూ హ్యావ్ సో ఇంకేమన్నా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటే సో దానిలో ఎంత సీజీపీ ఉంటే మీరు అయితే అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్ విచ్ మీడియం యూ ప్లాన్ టు అపియర్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో మీరు ఏ మీడియం అనేది కూడా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ పెట్టుకుంటే బెస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే విచ్ ఆప్షనల్ సబ్జెక్ట్. సో మీరు ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటున్నారా సో ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. సో ఆ సబ్జెక్ట్స్ మీద మీరు ఏదైతే ఆప్షనల్ అనుకుంటున్నారో అదైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే హ్యావ్ యూ క్వాలిఫైడ్ ఎనీ స్టేజ్ ఆఫ్. సో మీరు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయో సో మీరు ఏమన్నా క్వాలిఫై అయ్యారా అనేది అయితే అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఏమి క్లియర్ చేయకపోతే నాట్ క్లియర్ ఎనీ ఆఫ్ దీస్ అని మనకి 5th ఆప్షన్ ఉంది కదా సో ఆ 5th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ టేకెన్. సో మీరు ఇప్పుడు వరకు ఏమన్నా ఈ కోచింగ్ ఏమన్నా తీసుకున్నట్టయితే సో ఎస్ ఆర్ నో అనేది అయితే ఇక్కడ సింపుల్గా మీరు మెన్షన్ చేసేయండి. సో ఒకవేళ ఎస్ అయితే ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏ కోర్సులో మీరు పర్టికులర్గా నేర్చుకున్నారో ఆ కోర్స్ నేమ్ అయితే మీరు ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇదంతా అప్లై చేసేదానికి మనకి ఆన్లైన్ కోచింగ్ కావాలా మీకు ఆఫ్లైన్ కావాలంటే సో మీ ఇష్టం. ఇంకో ఈ ఫోర్ ఆప్షన్స్లో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూసుకున్నట్టయితే సో గివ్ డీటెయిల్స్ అబౌట్. సో మీకు స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్ లెవెల్లో కానీ మీరు అచీవ్మెంట్ అంటే మీకు వచ్చిన అవార్డ్స్ లేదా మీకు వచ్చిన సర్టిఫికేట్స్ ఏమంటా ఉంటే వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ హాబీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇంట్రెస్ట్ కూడా మీరైతే మెన్షన్ చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో ఈ స్కాలర్షిప్కి మీరు డిజర్వింగ్గా కాదా అని అయితే అడుగుతారు. సో ఇక్కడ కూడా మీకు 100 వర్డ్స్ మినిమం అయితే ఇచ్చారు అదంతా రాసేయండి. సో ఇక్కడ మీరు ఈ స్కాలర్షిప్ అనేది అయితే ఏ దాని ద్వారా తెలుసుకున్నారు అనేది సో ఇక్కడ యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఆప్షన్ ఉంటే సో యూట్యూబ్ ఇచ్చేసేయండి లేదా సో మీ ఇష్టం ఏదన్నా సెలెక్ట్ చేసేయచ్చు. అండ్ దాని తర్వాత ఇంకా మీకు ఏమన్నా ఎంక్వైరీస్, క్వశ్చన్స్, సజెషన్స్, కమెంట్స్ ఏమన్నా ఉంటే సో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరైతే ఇక్కడ యువర్ ఆన్సర్ అని ఉంది కదా సో మీరు అక్కడ మీకు ఏమన్నా ఇష్యూ ఉంటే మీరైతే అక్కడ క్లియర్ కట్గా టైప్ చేసి సో సబ్మిట్ దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు మళ్ళీ మీకు రిప్లై అయితే వస్తుందన్నమాట. సో మీరు ఈ విధంగా సోను సుద్ గారికి సంబంధించి ఐఏఎస్ ఫ్రీ కోచింగ్ స్కాలర్షిప్కి అయితే ఈ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇదన్నమాట ఇప్పటి వరకు ఉన్న మనకి లేటెస్ట్ అప్డేట్. సో మీకు ఇట్లాంటి లేటెస్ట్ డే టు డే ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అండ్ స్కాలర్షిప్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి ఈ వీడియో కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.